రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెడ్ కార్యాలయం దగ్గర పోలీసులు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. మాకు డ్యూటీలు వేసి మా కుటుంబాన్ని దూరం చేస్తున్నారని, కూలి పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని పోలీసు డ్యూటీలు వేసి వాగులో ఇసుక, మిషన్ బకీరద పైపులు దొంగతనంగా తేవాలని కమాండెడ్ హుకుం జారీ చేశాడని పోలీసులు తెలిపారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరచాలని డిమాండ్ చేశారు. నేను వచ్చాను, మీకు ఇష్యూస్ ఏంటి, మీరు కూర్చొని నాకు చెప్తే.